సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంటూరు జిల్లా పదనందిపాడులో కార్మికులు రెండవ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చుతున్న బీజేపీని గద్దె దించాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు అనుగుణంగా వాళ్ళు మొత్తం 50 మంది బయటకు వచ్చి వద్దిల్లాలే కార్మిక కర్షక ఐక్యత, వద్దిల్లాలే కార్మిక కర్షక ఐక్యత, వద్దిల్లాలే ఇవ్వాలి కనీస వేతనం 18,000 ఇవ్వాలి. బైరగాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. నిన్న ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలిపించాయి. నిన్న 20 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు వీళ్ళంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు ఇంకా అదనంగా పాల్గొంటారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కార్మిక వర్గం నుంచి, ఉద్యోగ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో కార్మికులు కోరుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు వాగ్దానం చేసినప్పటికీ కూడా ఈరోజు 18,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. కార్మికుల్ని చాలా మోసం చేశాయి. పైగా ఈరోజు కార్మిక చట్టాలని మారుస్తూ కార్మికులకు అనుకూల కార్మిక చట్టాలని మారుస్తూ కార్మికులకు అనుకూలంగా కాకుండా యజమానులకు అనుకూలంగా ఈరోజు చట్టాలని మారు